నమస్కారం. జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంపై వివక్ష చూపుతున్న బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించదన్న ఎమ్మెల్యే ఆలపాటి, ప్రజల సమస్యలు జగన్ కు పట్టవంటూ విమర్శ. వివేకాను వరించిన ర్యాంకులు గ్రేడ్లు, 2018లో పరీక్షలు అన్నింటా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలు, చైర్మన్ రావిపాటి వీరనారాయణ వెల్లడి. తెనాలి పట్టణాన్ని కమ్మేసిన కరిమబ్బులు, వీచిన ఎదురుగాలులు, అకాల వర్షంతో తగ్గిన ఉష్ణోగ్రతలు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న ఆలోచన ఎంతమాత్రము లేకుండా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ విమర్శించారు. సైకిల్ యాత్రలో భాగంగా పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఇంటింటికి సైకిల్ యాత్రలో భాగంగా గురువారం 32, 33, 34 వార్డులలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. ఎడ్లలింగయ్య కాలనీ వద్ద నుండి యాత్ర ప్రారంభించిన ఆయన పార్టీ నాయకులతో కలిసి రైల్వే స్టేషన్ రోడ్, మహేంద్ర కాలనీ, బాలాజీరావుపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రము లేదని అన్నారు. ప్రతిపక్ష వైసీపీ బీజేపీతో కలిపి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కేంద్రం వివక్షను వైఎస్ జగన్ ఎందుకు ప్రశ్నించారని అన్నారు. పట్టిసీమపై ఎన్నో దుష్ప్రచారాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. ప్రభుత్వ పాలన మీద కానీ ప్రజా సమస్యల పట్ల కానీ జగన్కు ఏమైనా అనుభవం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే ఆలపాటి కోరారు. అన్న నందమూరి తారక రామారావు చెప్పాడు, 4 కోట్ల మధ్యలో రాజకీయం కాదు, సమాజమే దేవాలయం, సమాజంలో ఉన్న ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అలాంటి నాయకత్వంలో నడుస్తా ఉంది నాడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఈనాడు పేదవాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నావా, లేదా వికలాంగులకు 1500 పెన్షన్ ఇస్తా ఉన్నావా, చంద్రన్న బీమా కింద ఈ రోజున 1500 రూపాయలకి ఈనాడు బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈనాడు మరుగుదొడ్డు లేకపోతే మరుగుదొడ్డు కట్టించాం. ఎవరైతే డ్వాక్రా సంఘాల్లో మహిళలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం 10,000 ఆనాడు ఇస్తా అన్న చంద్రన్న మాట నిలబెట్టుకుంటూ ఈనాడు 8,000 రూపాయలు దాంట్లో భాగంగా ఇచ్చిన సందర్భం మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ అంతేకాదు, ఈ పట్టణంలో ఎక్కడైతే ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తా ఉన్నాం, ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టిస్తా ఉన్నాం, ఇది ప్రగతి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, మన పట్టణంలో కానీ పల్లెల్లో కానీ ఎవరైతే బలహీన వర్గాల్లో ఉన్న ఆడకూతురున్నా లేకపోతే దళిత వర్గాల్లో ఉన్న ఒక ఆడకూతురున్నా, ఆ రోజు నేను చెప్పాను మీ ఇంటికి పెద్ద కొడుకులాగా పనిచేస్తానని చెప్పి. నీ ఇంట్లో పెళ్ళైతే, నా సోదరికి పెళ్ళైతే ఆ పెళ్లికి తాంబూలం పంపిస్తున్నానని చెప్పి బీసీలకు అయితే 35,000, ఎస్సీలకు అయితే 40,000 పంపించే నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడు ఒక్కసారి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ అబద్ధాలా? సైకిల్ యాత్రలో మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, పార్టీ నాయకులు చల్లా పుల్లారావు, ఖుద్దూస్, అశోక్ వర్ధన్, సోము హరికృష్ణ, బట్టు రామకృష్ణ, యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, ఖర్జూర్ సుబాని పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యారంగంలో వివేక విద్యా సంస్థలు దూసుకుపోతున్నాయి. 10 నుండి ఎంసెట్ పరీక్షా ఫలితాల వరకు రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని గ్రేడ్లని సాధించి కార్పొరేట్ విద్యా సంస్థల సరసన నిలిచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం రాష్ట్ర స్థాయిలో ముందుండేలా వివేక విద్యా సంస్థలు కృషి చేశాయి. తెనాలి ప్రాంతంలోనే కాక రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వివేక విద్యా సంస్థలు 2018 సంవత్సరపు పరీక్షా ఫలితాలలో తన సత్తా ఏమిటో మరొకసారి నిరూపించుకుంది. ర్యాంకుల్లోనూ గ్రేడ్లలోనూ రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకున్న వివేక విద్యా సంస్థలు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇటీవల 10వ తరగతి అలాగే ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయభేరి మోగించిన వివేక ఎంసెట్లో కూడా ఏకంగా 288 మంది విద్యార్థులకు ఇంజనీరింగ్లో ప్రవేశార్హతను పొందేలా చేసింది. కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ లాంగ్ టర్మ్ కోచింగ్ లేకుండా నేరుగా ఇంటర్తోనే ఈ ర్యాంకులు సాధించారని ఆయన తెలియజేశారు. 30 మంది విద్యార్థులు 68 నుండి 100 మార్కులు సాధిస్తే 32 మంది విద్యార్థులు 20,000 లోపు ర్యాంకులు సాధించారు.
అంతేకాక ఈ ఏడాది ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 18 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక అవ్వగా 10వ తరగతిలో 59 మంది విద్యార్థులు 10/10 జీపీఏను సాధించారని తెలిపారు. ఇక సీనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయి 3వ ర్యాంకుతో సహా 10లోపు 5 ర్యాంకులు, జూనియర్ ఇంటర్లో 38 మంది విద్యార్థులు 10/10 జీపీఏను సాధించి అన్ని పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో వివేక విద్యార్థులు విజయకేతనం ఎగరవేసినట్లు రావిపాటి వీరనారాయణ తెలిపారు. ఇన్ని ర్యాంకులు వచ్చే సమస్య కాదు ఇవాడ. మీరు పరీక్ష రాస్తే చాలు, ఇంటికి వచ్చి తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఇవాడ. అలాంటి పరిస్థితి వచ్చేసింది ఈ రోజున. అలాంటప్పుడు మనం మరీ పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాడు బాగా ప్రెషర్కి గురి చేసి జీవితం మీద విరక్తి కలుగ చేసి ఆ తర్వాత ఏదో సాధించినట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడాల్సిన అవసరం మనకి లేదు అని మా ఉద్దేశం. ఇది మామూలుగా క్యాజువల్ జరిగిపోవాలి, చదువునే పార్ట్ ఆఫ్ ది లైఫ్, అంతవరకే, ఇదే జీవితం కాదు. సో దీన్ని కూడా మనం అన్వయించుకుంటూ జాగ్రత్తగా ఈ ప్రోగ్రామ్ నడిపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. అంటే ఇంటి దగ్గర నుంచి రావాలి పిల్లవాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోవాలి, అలాగే చదివేటప్పుడు బాగా చదువుకోవాలి. వివేక విద్యాసంస్థ విద్యార్థులు 288 విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుకి చదవటం కోసం అర్హత సాధించారు. రేపు వాళ్ళని ఇంజనీర్ కాబోతా ఉన్నారు అని చదవటం కోసం నేను సంతోషపడుతూ ఉన్నా. అలాగే దానిలో భాగంగా 30 మంది విద్యార్థులు మరి 68 మార్కుల నుంచి 100 మార్కులకు సాధించారు. మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కష్టంగా ఉంది పేపర్ అన్నారు. ఎంసెట్ పేపర్ విన్నారా మీరు? జేఈఈ మెయిన్స్ నాకు కష్టమని చెప్పారు. అయినప్పటికీ కూడా మరి 68 మార్కుల నుంచి 100 మార్కులు సార్ విద్యార్థులు 30 మంది ఉన్నారు. ఇది చిన్న సంఖ్య కాదు, దక్షిణంగా మంచి సంఖ్య అని చెప్పుకోవచ్చు. అలాగే 32 మంది విద్యార్థులు మరి 10,000 అలా 15,000 ఈ మధ్య ర్యాంకుల్లో వాళ్ళు ఉన్నారు. 32 మంది విద్యార్థులు ఆ రేంజ్లో ర్యాంకు సాధించారు ఈ సంవత్సరం మన దగ్గర. అది చెప్పాను కదా, మీకు అనిపిస్తూ ఉంటుంది 7,000 10,000 చెప్పారు ఏంటి ఇది పెద్ద పెద్ద సంఖ్య కదా అని. రాసిన విద్యార్థులు 2,60,000 మంది రాశారు. 2,60,000 మందిలో 10,000 లోపల రావడం చిన్న విషయం, పెద్ద విషయం చెప్పాలి. అనంతరం ఎంసెట్లో ప్రతిభను చూపించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమానికి మురళి అధ్యక్షతన వహించగా డీన్ ఎన్ శ్రీనివాసరావు, రియాజ్, ప్రిన్సిపల్ ఏ స్థానక్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పాటు కుండపోత వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి వీధులన్నీ జలమయం అయ్యాయి. వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులతో గురువారం పట్టణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండి మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ వైర్లు తెగిపడ్డాయి. ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు వీయటంతో రోడ్ల మీద ప్రజలు పరుగులు పెట్టారు. అనంతరం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వీధులన్నీ మునిగిపోయాయి. డ్రైన్లు పొంగి మురుగు మొత్తం వర్షపు నీటితో కలిసి రోడ్ల మీదకు చేరింది. వీధులన్నీ వర్షం నీటితో మునిగిపోవడంతో వాహనదారులు, పాదచారులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యుత్తుకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో వేసవి ఎండల తీవ్రత నుండి ప్రజలు ఉపశమనం పొందారు. ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు నూతక్కి సుబ్బారావుకు 8,600 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కళాకారుడు సుబ్బారావుకు పట్టణానికి చెందిన భాస్కర్రావు ఈ సాయాన్ని అందించారు. పట్టణానికి చెందిన కళాకారుడు నూతక్కి సుబ్బారావుకు పౌరాణిక నాటకాలలో ప్రముఖ గుర్తింపు ఉంది. పేద కళాకారుడైన సుబ్బారావు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండటంతో ప్రముఖ హార్మోనిస్ట్ ఆర్గనైజర్ దీపాల సుబ్రహ్మణ్యం స్నేహితుడు భాస్కర్రావు 8,600 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కళాకారుడు సుబ్బారావు మాట్లాడుతూ తన ఇబ్బందులు గుర్తించి ఆర్థిక సాయం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పేద కళాకారుడిగా 70 సంవత్సరముల అనుభవం ఉండి ఏమీ సంపాదించుకోలేని దశలో ఉన్న ఈ సమయంలో హైదరాబాదు వారి యొక్క ప్రోగ్రామును చూసి వారు స్పందించి మా మిత్రుడైనటువంటి గొప్ప హార్మోనిస్ట్ గారు ఒక ట్రూప్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి దీపాల సుబ్రహ్మణ్యం గారి ద్వారా వారు చెప్పిన మీదట భాస్కర్రావు గారు స్పందించి నాకు 8,600 రూపాయలు విరాళాన్ని నాకు బహుకరించారు.
ఆజన్మాంతము వారికి నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తాను. దీపాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పౌరాణిక నాటకాలలో నూతక్కి సుబ్బారావుకు మంచి గుర్తింపు ఉందని అన్నారు. ఆయన పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సాయం చేసిన భాస్కర్ రావును అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో గొప్ప నటీ నటులతో అందరితో నాటకాలు ప్రదర్శించి తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న నూతక్కి సుబ్బారావు గారికి మా స్నేహితులు భాస్కర్రావు గారు ఆయన ఆర్థిక పరిస్థితిని గమనించి ఆయన స్పందించి ఒక 8600 రూపాయలు సహాయాన్ని నూతక్కి సుబ్బారావు గారు అందించారు. మా నాట్యమండలి తరఫున భాస్కర్రావు గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక కళాభిమాని కళాకారులకు ఆయన పరిస్థితులు గమనించి స్పందించి ఇవ్వటం అంటే అది కొన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించవచ్చు. కానీ నేను ఒక కళాకారుడికి ఆర్థిక సాయం అందించాలనే మనస్సు ఉండటం భాస్కర్రావు గారికి అది చాలా అభినందించదగ్గ విషయం. దానికి మా సమాజం తరఫున భాస్కర్రావు గారికి ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో కె కొండయ్య, పి శివాజీ, లక్ష్మి, బుల్లెబ్బాయ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 49వ వర్ధంతిని రాష్ట్ర ఇమాన్ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. రాష్ట్ర ఇమాన్ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ జాకీర్ హుస్సేన్ వర్ధంతిని మహాత్మాగాంధీ ఆశ్రమంలో గురువారం నిర్వహించారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేశారు. కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ ఎన్నో సేవలు అందించారని అన్నారు. పార్టీలకు అతీతంగా తమ కమిటీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారైన జాకీర్ హుస్సేన్ గారు ఇవాళ 49వ వర్ధంతి. ఈ సందర్భంగా మన తెనాలి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశాము. దీంట్లో కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు ఈ కమిటీలో. ఈ కమిటీ ఓన్లీ మైనార్టీల కోసం, ముస్లిం హక్కుల కోసం పోరాడే కమిటీ ఇది. దీంట్లో ఏ పార్టీలకి మనం సంబంధం ఉండదు. అన్ని పార్టీలో మా ముస్లిం నాయకుల కోసం మేము పోరాడతాము, వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడతాము. ఈ రకంగా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చాలామంది మనకి సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ రకంగా. కార్యక్రమంలో టైలరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ బాల, కమిటీ సభ్యులు ఎస్కే ముజీబ్, మున్నా, నాగూర్ బాషా, రబ్బాని, అజయ్తుల్లా తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయుడు యార్లగడ్డ శరత్బాబు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు విలేకరులు ఆయన సేవలను ప్రస్తుతించారు. పాత్రికేయ రంగంలో గుర్తింపు పొందిన శరత్బాబు సమాజాన్ని తన వార్తల ద్వారా చైతన్యపరిచినట్లు వారు పేర్కొన్నారు. పత్రికా రంగంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా సమాజానికి సేవలు అందించిన యార్లగడ్డ శరత్బాబు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు విలేకరులు నివాళి అర్పించారు. కాకుమానులో జన్మించిన శరత్బాబు పత్రికా రంగంలో ప్రవేశించి గుంటూరు, ఆ తర్వాత తెనాలిలో ఆంధ్రజ్యోతి పత్రికకు విలేకరిగా సేవలందించారు. అయితే 2017 మే 3వ తేదీన అస్వస్థతకు లోనైన శరత్బాబు చికిత్స పొందుతూ మృతి చెందారు. యార్లగడ్డ శరత్బాబు సీనియర్ పాత్రికేయునిగా పత్రికా రంగానికి, జర్నలిస్టు యూనియన్కి సేవలు అందించారు. ఇంతేకాక తన జన్మస్థలమైన కాకుమాను మండలంకు సాగునీరు అందించే దానిలో ప్రత్యేక పాత్ర పోషించడంతో అక్కడి రైతాంగం మదిలో చిరస్మరణీయుడిగా నిలిచారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంపై వివక్ష చూపుతున్న బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించదన్న ఎమ్మెల్యే ఆలపాటి, ప్రజల సమస్యలు జగన్కు పట్టవంటూ విమర్శ. వివేకాను వరించిన ర్యాంకులు, గ్రేడ్లు, 2018 పరీక్షలు అన్నింటా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలు, చైర్మన్ రావిపాటి వీరనారాయణ వెల్లడి. తెనాలి పట్టణం
ఉద్యానాన్ని కమ్మేసిన కరిమబ్బులు, వీచిన ఈదురుగాలులు, అకాల వర్షంతో తగ్గిన ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.